నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? ప్రేక్షకులు మీకు కనెక్ట్ అవ్వటం అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే మీరు పలు విధాలుగా రెమెడీస్ ని చేసుకునేటటువంటి విధానాన్ని సూచిస్తూ ఉన్నారు. అటు వైదికం, ఇప్పుడు రకరకాల అంటే మన వాళ్ళు కానప్పటికీ సనాతన ధర్మంలో లేని వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అయి ఉన్నారు. మరి మేమేం చెయ్యాలి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఒక్కొక్కసారి ఏంటి, ఏం చెప్పాలి అనే ప్రశ్నార్థక స్థితి అయితే ఉంటుంది. కానీ మీరు దాన్ని సమన్వయపరుస్తున్నారు. అందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతల్ని తెలియజేస్తాను. రైట్, ఇక మే ఫస్ట్ వస్తాం. మే డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది యావత్ ప్రపంచం కూడా. అయితే ఈ మే డే కార్మిక దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కార్మికులకి సెలవును ప్రకటించడం, కార్మికులకి అందవలసినటువంటి ఆ గౌరవాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మే డే రావటం అనేది జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే జ్యోతిష్యాన్ని సామాజిక పరం చెయ్యటం అనేది కూడా ఉంది, చెయ్యాలి కూడా. దీని గురించి మీరు ఏదైనా చెప్తారా? తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ మనకి జ్యోతిష్యం అనేది ఓకే ఒక వ్యక్తిగత ప్రయోజనం అనేదే కాదు కదా. మొదటి నుంచి మనం ఈ పంచాంగాలు అవి కూడా మనం చూసినప్పుడు పలానా టైంలో ఎండలు ఎక్కువ ఉంటాయని కానీ, సో పలానా టైంలో వానలు ఎక్కువ ఉంటాయని కానీ, ఇలా భూకంపాలు అనుకోండి, ఇలాంటివన్నీ గ్రహణాలు ఏమైనా సరే మన ఒక వ్యక్తిగత ప్రయోజనమే కాకుండా సామాజిక ప్రయోజనం డెఫినెట్లీ చెప్తూ ఉంటారు, ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు, కంపల్సరీ ప్రిడిక్ట్ చేస్తాం. సో అలాగే సరే వ్యక్తిగత ప్రయోజనంలో పాటు ఒక్కోసారి మనం కూడా అప్పుడప్పుడు ఆ సమాజంలో మనము మనుషులమే. సో ఆ సమాజం పట్ల మనం కూడా ఎంతో కొంత బాధ్యత చూపించాలి, కృతజ్ఞతను కూడా చూపించాలి. సో ఆ కృతజ్ఞతని చూపించడానికి మనం అంటే శ్రామికులను గుర్తించి వాళ్ళని గౌరవించడం అనేది ఆ మేడే పండుగ అనేది వచ్చింది. అయితే ఇక్కడ మనం శ్రామికులు అనుకోండి, కార్మికులు అనుకోండి, కర్షకులు అనుకోండి, వీళ్ళ ముగ్గురు మీద ఖచ్చితంగా శని కుజుల యొక్క ప్రభావం ఉంటుంది. అంటే వీళ్ళని గౌరవించాము అంటే కనుక శని కుజులను గౌరవించినట్లయితే, శని గురువులను శని కుజులను గౌరవిస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంతో వాళ్ళిద్దరితోనే ముడిపడింది. సో అందుకని ఇప్పుడు మనం ఈ మేడేని గౌరవంగా సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ రెండు గ్రహాలను కూడా మనం కొద్దిగా గౌరవపరిచినట్టే అవుతుంది. తప్పకుండా. రైట్. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సరే ఇప్పుడు మనకి తర్వాత నుంచి అంటే ముఖ్యంగా ఏదైనా కానీ జూన్ నుంచి ఈ కుజుడు యొక్క సంచారం అనేది ఇంచుమించుగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ఎందుకు ఎందుకు ఇబ్బంది అనేది ఫస్ట్ ఒకసారి కుజుడు గురించి చెప్తాను మీకు. ఇక్కడ కుజుడు వచ్చేప్పటికి ఏంటంటే జూన్ లో మీకు మిథున్ రాశిలోకి వస్తాడు. బుధుడు యొక్క రాశిలో కుజుడు ఎప్పుడు వచ్చినా కానీ దేశంలో కొంతవరకు కొన్ని సంక్లిష్ట పరిస్థితులు కానీ ప్రమాదాలు కానీ ఇలాంటివి చోటు చేసుకుంటాడు. కూడా పడదా? బాగా పడదు. కుజ శనులకే కాదు, కుజ బుధులకు కూడా. రైట్. సో కుజుడు బుధుడు ఉన్నప్పుడు ఏంటంటే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. కుజ శనుల కాంబినేషన్ లో ఏంటంటే ఒకసారి నక్సలైట్లు, టెర్రరిస్టులు కూడా తయారవుతాయి. సో అయితే ఇక్కడ బుధుడు దాంట్లో పైగా బుధు కుజుల కాంబినేషన్ లో ఒకసారి చెప్పలేం, మెదడుకి సంబంధించిన వ్యాధులు, ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఇలాంటివి కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎక్కువ వస్తాయి. సో అందుకని ఇక్కడ ఏంటంటే బుధుడు రాశిలో కుజుడు సంచరించినప్పుడు ప్రమాదం ఉంటుంది. తర్వాత మళ్ళీ కుజుడు జులై వచ్చేప్పటికి ఇంచుమించుగా మీకు ఫస్ట్ వృషభం ఉంటాడు జూన్ లో అనుకోండి, జులైలో మీకు మిథునంకి వస్తాడు, ఆగస్టుకి ఇంచుమించి 25 ఆ టైంకి కర్కాటకంలోకి వస్తాడు, నీచపడతాడు. నీచపడటమే కాకుండా కుజుడు యొక్క ఎందో దృష్టి శని మీదకి వెళ్తుంది. తర్వాత కుజుడు సెప్టెంబర్కి వచ్చేప్పటికి సింహంలోకి వచ్చినా కానీ అప్పుడు శని యొక్క దృష్టి కుజుడి మీద వదలట్లేదే, వదలట ఆదో సింహం నుంచి తప్పించి కూడా కన్య ఉంటుంది. అవును, మళ్ళీ బుధుడు. సో ఇలా ఇంచుమించుగా మధ్యలో మళ్ళీ వక్రం ఉంది ఆయనకి. అందుకని అందుకని మనం ముందు నుంచి హెచ్చరిస్తుంది ఈ క్రోధినామ సంవత్సరంలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే ఇన్నాళ్ళు కొద్దిగా నోరు మూసుకుని జనాలు కూడా మధ్య మధ్యలో పైచేయడానికి.
సో కొద్దిగా నోరు విప్పుతారు ఈసారి, జాగ్రత్తగా ఉండాలి, నోరు విప్పేస్తేనే కాదు. సో అందుకని ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనంలోకి వచ్చేప్పటికి కానీ లేదా సమాజం గురించి మనం కూడా అంటే మీకు గుర్తుండే ఉంటుంది కరోనా ఇలాంటి ఏమైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనం అందరం ఎంతో కొంత దైవారాధన చేసాం కరెక్ట్, వాటి యొక్క తీవ్రతను తగ్గించడానికి కరెక్ట్. అలాగే ఇప్పుడు కూడా మనం నేనని కదా చాలా మంది జ్యోతిష్యులు అందరూ ఎంతో కొంత మనకి సూచన చేస్తున్నది ఈ కొద్దిగా ఈ సంవత్సరం కొద్దిగా గడ్డు కాలం ముఖ్యంగా క్రోధినామ సంవత్సరం కోపతాపాలు ఎలాగో పెరుగుతాయని. సో దానికి మన వంతు మనం ఏం చేయగలం అని చూసినప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సామూహికంగా అవనివ్వండి లేదా ఎవరికి వాళ్ళు మనం దేశం బాగుండాలని చేయటం కానీ పరహితం కోరుకోవాలి. మన సనాతనం కూడా అదే చెప్తుంది కాబట్టి వాట్ గివ్స్ అరౌండ్ దట్ కమ్స్ అరౌండ్, ప్రతిసారి మన ప్రయోజనమే చూసుకోవాలి అదే కదా, అప్పుడప్పుడు సమాజ ప్రయోజనం కూడా చూడాలి, అప్పుడు సమాజం మనల్ని కూడా చూస్తుంది అంతే, సమాజం బాగుంటే మనం కూడా బాగుంటాం. అయినా ఒకళ్ళ హితం కోరుకోవాలన్న ప్రవృత్తి చాలా అద్భుతమైనటువంటి, రైట్, ఖచ్చితంగా హితం కోరుకోవాలి, రైట్, ఏం చేయాలి. సో అందుకని ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా చేతనైనన్ని సార్లు శ్రీమాన్ 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 అది అవడానికి విష్ణు సహస్రనామాల్లో అదొక నామం, అయినప్పటికీ కూడా అది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మనకి కలో వెంకటేశ్వరరావు నాయక అన్నారు, అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది పరిభాష అంటే ఈ నాయకుడు అంటే ఎవడు, యాక్చువల్గా సుబ్రహ్మణ్యుడు, అంటే సుబ్రహ్మణ్యుడు యొక్క అంశ కానీ లేదా వెంకటేశ్వర స్వామి అంశ సుబ్రహ్మణ్యుడు అని అది కూడా కొన్ని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నది జరిగింది. సో ఇక్కడ మనకేంటి ఇక్కడ సుబ్రహ్మణ్యుడు అంటే ఎవరు, కుజుడు, మన లెక్కలో కుజగ్రహానికి అధిపతి కుజుడు, అందుకని ఇప్పుడు మనకి బాగుండదంతా కూడా కుజుడితో ముడిపడి ఉంది. తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల కూడా శని అణిగి ఉండడం అనేది ఉంటుంది. సో అందుకని మనం ఎవరైతే మన యొక్క సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదా పరహితం కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తమ శక్తానుసారము శ్రీమాన్ 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 అనేది ఇప్పుడు అఖండ రామనామ జపం చేస్తుంటారు చాలా మంది, మీరు చూసి ఇప్పుడు కరోనా టైంలో కూడా బోలు మంది చేశారు. అలాగా శ్రీమాన్ 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 అని అవశక్తి కొద్ది వాళ్ళు జపించడం వల్ల కూడా ఖచ్చితంగా సంపదలు పెరిగితే దోషంలో ఉండే ఏమంటే కొన్ని అనివార్యంగా ఎదురయ్యే సంకటాలు అవన్నీ కూడా తొలుగుతాయి తొలుగుతాయి. సో అందుకని అదొక పద్ధతి అది ఓకే. అలా కాకుండా ప్రతి ఇప్పుడు మళ్ళీ మనం చెప్పేది ఏదైతే శ్రీమాన్ 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 అనేది ఉందో ముఖ్యంగా కర్కాటక రాశికి మేలు చేస్తుంది, తర్వాత వచ్చేప్పటికి కన్యారాశికి మేలు చేస్తుంది, తర్వాత వృశ్చిక రాశికి ప్రయోజనం ఇస్తుంది, తర్వాత మకర రాశికి ప్రయోజనం ఉంటుంది, కుంభరాశికి ప్రయోజనం ఉంటుంది, మీన రాశికి ప్రయోజనం ఉంటుంది, ఇంచుమించు ఆరు రాశులకి వీళ్ళు ఖచ్చితంగా చేయాలి కూడానా. అంటే నేనేది ఇక్కడ వీళ్ళకి స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తవుతాయి, రెండు పూర్తవుతాయి, రైట్, అద్భుతం. సో వాళ్ళకి వచ్చే ఇబ్బందులు కొంతవరకు తగ్గించుకుంటారు వ్యక్తిగతంగా, తర్వాత వచ్చేప్పటికి అలాగే మనం ఇందాకే చెప్పాము సమాజ శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకుందాము అని చెప్పి. సో అలా శ్రీమాన్ 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 అనేది ఒకటి. శ్రీమాన్ అనేది ఇప్పుడు ఇందాక మనం మొదట మీరు చెప్పారు అంటే మనకి దేవుడు అనేది నమ్మకం ఉన్నా లేకపోయినా ఒక పదం అనేది అంటాం. అలా చూసినప్పుడు ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా బ్లెస్డ్ బ్లెస్డ్ బ్లెస్డ్, సో బిఎల్ఈఎస్ఎస్ఏడి, రైట్, బ్లెస్డ్ 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 అనుకుంటూ ఉండే అంతే, దేవుడు బ్లెస్డ్ మనం కాస్త బ్యూటిఫుల్. సో అది ఖచ్చితంగా అలా చేసినా కూడా ఇదే రకమైన ఫలితం మనకి రావటం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది చెయ్యండి. తర్వాత ఇది ఎలా చేస్తే ఇంకా కొద్దిగా వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దక్షిణంలో కూర్చోవాలి, ఉత్తరముఖం పెట్టుకుని చేయాలి, చేస్తే ఇంకొద్దిగా ఫాస్ట్గా రిలీఫ్ రావడానికి ఉంటుంది. పైగా రెండోది ఏంటంటే మే డే నుంచి ఎందుకు ఎంచుకున్నానని కూడా కారణం చెప్తాను. ఇక్కడ మే డే అనేది ఎప్పుడు వస్తుంది, ఈసారి బుధవారం నాడు వస్తుంది, తర్వాత సప్తమి నాడు వస్తుంది, తర్వాత వచ్చేప్పటికి శవణ నక్షత్రం నాడు వస్తుంది. సో శవణ నక్షత్రం అనేది వెంకటేశ్వరానికి ప్రీతికరం, సప్తమి అనేది వెంకటేశ్వరామి సంఖ్య. సో వెంకటేశ్వరామిని మనము శనివారం తర్వాత బుధవారం ఎక్కువ పూజ చేసేది. సో అందుకని ఇక్కడ మనం కుజుడు చెప్తున్న ఇబ్బంది కూడా బుధుడు రాశుల్లో ఉన్నప్పుడు అని చెప్పడం అనేది, తర్వాత ఎంతో కొంత ఇక్కడ కుజుడిని కూడా మనం వెంకటేశ్వరానికి కనెక్ట్ చేయడం కరెక్ట్. శ్రీమాన్ అది బుధుడు అధిదేవత విష్ణుమూర్తి కాబట్టి అలా కూడా కనెక్ట్ అయింది, అందుకే నేను అవన్నీ మనం ఆలోచించి ఎవరైనా సరే కొద్దిగా వారు వారి శక్తానుసారం ఈ మేడే నుంచి మొదలెట్టారనుకోండి ఎన్ని రోజులు చేయమంటారు అలా, అలా కొద్దిగా చేస్తూ ఉంటే మంచిదే. ఇది పెద్ద మరీ భారీ బడ్జెట్ కాదు. అవును, సో మనం ఏంటంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ జాక్పాట్లు కొడతాయే అలాంటివి.
అందుకని ఖచ్చితంగా జపించండి, మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకి రాబోయే ముందు నుంచి అంటే కొన్ని కొన్ని కొత్త వైరస్లు రాకుండా ఉండొచ్చు, లేదా ఇప్పుడు మనకి వృషభ రాశిలో కానీ తులా రాశిలో కానీ ఉన్నప్పుడు వ్యక్తిగత నేరాలు పెరుగుతాయి. ఇక్కడ కన్యా రాశిలో కానీ తర్వాత మిథున రాశిలో ఉన్నప్పుడు సామాజిక ఇబ్బందులు పెరుగుతాయి. సో చూడు కూర్చోడు కుజుడు సిక్కుడు కలిసిన విధానంలో మన వ్యక్తిగత నేరాలు పెరుగుతాయి సార్. అందుకని ఇవన్నీ కూడా ఎలాగో మనకి పెద్ద కష్టమైనది ఏం కాదు. రోజుకి మీకు ఒక నిమిషమే పర్మిషన్ ఉంటే ఒక నిమిషమే చేయండి, 2 నిమిషాలు అవకాశం ఉంటే 2 నిమిషాలు చేయండి, తప్ప మీకు ఎలాగో వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా మందికి ఏమంటాం ఒక పదము అలవాట్లో ఉంటుంది, చాలా మంది ఆర్యకృష్ణ ఆర్యకృష్ణ అంటారు, వాసుదేవ వాసుదేవ అంటారు, నారాయణ నారాయణ అంటారు. సో అలా మన శ్రీమాన్ శ్రీమానందం. సో ఖచ్చితంగా అందరూ మాననీయమైన బతుకులు బతుకుతారని నా ఆశ. తప్పకుండా అలా ఉండాలి ఖచ్చితంగా. అలాగే బిహేవియర్ లో కూడా మనకి ఇంత పనిచేస్తూ మనకి హెల్పర్స్ గా ఉన్న మేడ్స్ గానీ వాళ్ళకి గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి. ఏదో వాళ్ళు పనిచేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని నీచంగా చూడడం, ఇట్లాంటి తప్పులు చేయకుండా ఉంటే శని యొక్క అనుగ్రహం కూడా మనకి, అంటే మన నిత్య దైనందిని వాళ్ళు గౌరవించడంతో పాటుగా మనకి మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్ట్. మంచి మైట్స్ దొరకాలి అన్నా కూడా వాళ్ళ ఆయన అనుగ్రహం కావాలి. ఒకవేళ వచ్చినప్పుడు వాళ్ళని హింసించకుండా వాళ్ళు పనిచేస్తున్నారు గౌరవం ఇచ్చి పంపించేయాలి. అలాగే కుజుడు ఎక్కువ ప్రాతినిధ్యం వహించేది పోలీసులని కూడా, అంతే కదా, రక్షణ శాఖ అంతా ఆయనదే కదా. అందరు పోలీసులు ఒకేలాగా ఉంటారు అని కూడా అనుకోవాలి. పోలీసులు మామూలుగా తిడుతూ ఉంటారు, ఆబ్వియస్ గా అప్పుడు కుజుడు కూడా ఎఫెక్ట్ అవుతాడా? ఖచ్చితంగా. మరి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అందరూ ఒకేలాగా ఉండరు, ఒక తాటి మీదకి తీసుకురావాలి. ఇవి నిత్య దైనందిన జీవితం అంటే నామాన్ని చేసేసుకోవడమే కాదు, ఇవి కూడా మార్పులు తెచ్చుకుంటే నామం ఇంకొంచెం బలోపేతం అవుతుంది అనేది అద్భుతంగా వివరించారండి. ఇది డెఫినెట్ గా చేసుకోవాల్సింది. అలాగే అదే May 1 గురువు గారు మారబోతున్నారు, వృషభ రాశిలోకి రాబోతున్నారు, 1 ఇయర్ ఉండబోతున్నారు. ఈ 1 ఇయర్ కూడా ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే.